తిరుమలలో రోజురోజుకి పెరిగిపోతున్న భక్తుల రద్దీ, వారికి కల్పించే ఏర్పాట్లపైనా విభేదాలు నెలకొన్నాయి. భక్తుల సౌకర్యార్థం దర్శన విధానాన్ని మార్చాలని టీటీడీ అధికారులు చేస్తున్న ప్రయత్నాలను ఆగమ పండితులు తోసిపుచ్చుతున్నారు. ఎనభైవ దశాబ్దం నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. అప్పట్లో సాధారణ రోజుల్లో 10,000, సెలవు దినాల్లో 25,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేవారు. క్రమంగా ఈ సంఖ్య 60 నుంచి 100,000 మందికి చేరింది. ఈ పరిస్థితుల్లో భక్తులను కులశేఖర పడి వరకు అనుమతిస్తే రోజు అదనంగా 25,000 మంది భక్తులకు దర్శన భాగ్యం దక్కే అవకాశం ఉంది. లఘు దర్శన విధానంలో భక్తులను రాములవారి మేడ వరకు అనుమతిస్తే రోజు నిత్యం 50,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక మహాలఘు విధానంలో జయ విజయాల వరకు భక్తులను అనుమతిస్తే 90,000 మంది భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది. దీనికి తోడు అధికారులు క్యూలైన్లు స్వయంగా పర్యవేక్షిస్తే 100,000 మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించవచ్చు. క్యూలైన్ కష్టాలతో పాటు స్వామివారిని తరివితీరా దర్శించుకునే అవకాశం ఉండడం లేదన్నది భక్తుల వాదన. మహాలఘు విధానంలో 50 అడుగుల దూరం నుంచి కేవలం 5 క్షణాలు కూడా స్వామివారిని దర్శించుకోలేని పరిస్థితి. గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉన్నా క్షణం కూడా దర్శించుకునే వెసులుబాటు లేకపోవడంతో భక్తులు ఎన్నోసార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి ఆలయ కట్టడంలో మార్పులు తెస్తే స్వామివారిని దగ్గర నుంచి దర్శించుకునే భాగ్యం లభించడంతో పాటు అదనపు సంఖ్యలో భక్తులకు అవకాశం లభిస్తుందని అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఇందులో భాగంగా ఆలయంలో నేత్ర ద్వారాలను ఏర్పాటు చేయాలని టీటీడీ చేసిన ప్రతిపాదనలను ఆగమ పండితులు తోసిపుచ్చారు. శ్రీవారి ఆలయం నిర్మాణాల్లో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదని, కట్టడాల్ని తొలగిస్తే అది ఆగమ విరుద్ధమవుతుందన్నది పండితుల మాట.